నలభై నాలుగో వార్డు వైఎస్ఆర్ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాసరావు మున్సిపల్ ఎలక్షన్ల నేపథ్యంలో ఈరోజు ముస్లిం తాడి పాలెంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా మా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయం అందిస్తారు ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎవరికి వారు వాళ్ళ కార్యక్రమాలు ఉద్యతనం చేయడం ఆల్రెడీ చూస్తున్నాం మనం ప్రస్తుతం మనం నలభై వార్డు అభ్యర్థి అయినటువంటి లోకల్ లీడర్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి బాణాల శ్రీనివాస్ గారు మనకు ఉన్నారు ఆ అనేవి ఆయన మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను యాక్చువల్గా మరి వైఎస్ఆర్సిపి తరఫున నలభై నాలుగు వార్డు అభ్యర్థిగా నాకు మరి పార్టీ అధిష్టానం కేకే రాజు గారు కానీ అలాగే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిపి నన్ను ఇక్కడ ఖరారు చేయడం జరిగింది మరి గతంలో కూడా నేను ఇక్కడ ముప్పై రెండో వార్డులో కార్పొరేట్గా పనిచేసి మరి ఈ పెద్ద ఊర్లో అనేక సమస్యలు మరి పెద్దల ద్వారా నేను చేయడం జరిగింది మరి ఈ పదేళ్ళలో మరి మున్సిపల్ ఎన్నికలు పెట్టకపోవడం వలన మరి చాలామందికి చాలా రోడ్లు కానీ కాలువలు కానీ మరి నీటికి సమస్య కానీ చాలా ఎక్కువ ఉంది మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి లేకపోతే లోకల్గా ఉన్న డెవలప్మెంట్ ఆగిపోతుందని మరి మా ముఖ్యమంత్రి గారు వెంటనే మరి మొదలెట్టడం జరిగింది మరి దాంట్లో భాగంగా కరోనా రావడంతో ఒక సంవత్సరం లేటుగా ఆగిపోయే తప్ప మరి ఏ ముఖ్యమంత్రి కూడా అసలు ఎలక్షన్ల గురించి పట్టించుకునే లేదు స్థానిక సంస్థలు ఉండడం వల్ల కేంద్రం నుంచి ఓ మూడు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు రావాల్సిన అన్నీ కూడా రాకుండా పోవడం వల్లనే ఈరోజు నేను చూసుకుని వస్తుంటే కాలువలు పాడైపోవడం కాలవాలు ఇలాంటివన్నీ డ్రైనేజీలు అలాగే వాటర్ సమస్యలు అన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా గతంలో నేను ముప్పై రెండో వార్డు ఎంత బాగా డెవలప్ చేశానో అంతకు మించి ఇప్పుడు నలభై నాలుగో వార్డుని మరి అన్ని రకాలుగా నేను డెవలప్ చేసి మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దగ్గరలో ఉన్న షాదీ కళ్యాణ మండపంలో మరి గతంలో పెళ్లి చేసుకునేవారు మరి అప్పట్లో తక్కువ ఉండేది ఇప్పుడు దాన్ని ఎక్కువ పెంచడం వలన చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నాకు మరి మసీదు పెద్దలు మరి ప్రెసిడెంట్ గారు అబీబ్ గారు వాళ్ళ కమిటీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద నేను కూడా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సగం కంటే ఇంకెక్కువ తగ్గించే తగ్గిస్తానని నేను పూర్తిగా పెద్దూరు ప్రజలకు హామీ ఇస్తున్నాను నేను యాక్చువల్గా ఈ నలభై నాలుగు వార్డుకి మహిళా ప్రెసిడెంట్ని నా పేరు బాలామణి మరి ఈ వార్డు గతంలో అన్ని బనాశ్రెడ్డి గారు కార్పొరేటర్గా పోటీ చేశారు ఇప్పుడు కూడా కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు రెచ్చించే మెదల్టీతో అన్నికి గెలిపిస్తాం మీ మహిళలందరం కలిసి రాత్రి అంబవాలో రాత్రి పగలనుకుంటే నిద్ర నిద్ర లేకుండా మేమందరం కష్టపడి మహిళలందరం కూడా ఏకాగ్రహంతో ఆయనతో ఎన్నో పాటలు పడి మరి ఆయన్ని ఎన్నుకొని మరి కార్పొరేటర్గా చూడాలి కార్పొరేటర్గా కాకుండా మేరుగా చూడాలని మేమందరం కూడా మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నాము థ్యాంక్ యూ ఎంటీసీ పాలెం ప్రెసిడెంట్ అండి మన వాన సేని గారు మాకి మా వార్డులో నలభై నాలుగు వార్డులు రావడం మాకు చాలా కృషి చెప్తున్నాం అండి మేము ఈరోజు కూడా మా పార్టీ వాళ్ళు మా తాలూకా లీడర్స్ అందరూ ఆయనకి అభిమానంతో తిరుగుతున్నాం తప్ప ఏ ఒక్క రూపాయికి ఆశించి లేకుండా మేము ఎండైనా సరే ఆయన గురించి పనిచేస్తామని చెప్పేసి ఎందుకంటే గతంలోనే ఆయన కార్పొరేటర్గా మన నలభై నాలుగో వార్డు ఉన్నప్పుడు అది ఆ టైంలోనే నలభై ముప్పై రెండో వార్డు ఆ ముప్పై రెండో వార్డులోనే ఆయన కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆయన ఏటేటీ మనకు గ్రామంగా చేశారనేది మా గుండెల్లో ప్రకృతిందండి అదే ప్రతి ఒక్క ఇంటింటికి గడప గడపకి కూడా మనం వెళ్ళాం రెస్పాన్స్ బాగా ఉంది భావరాజ్ సీని గారికి మెజార్టీతోనే గెలిపించుకుంటామని చెప్పేసి మా తాలూకా ఒపీనియన్స్